కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు కుశల. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ చేతుల మీదుగా జీవోను అందుకున్నారు రుఖియా బేగం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మహిళా కమిషన్ చట్టం 1998ను అనుసరిస్తూ డాక్టర్ షేక్ రుఖియా బేగంను షేక్ కేటగిరీ కింద ప్రస్తుతం ఉన్న ఖాళీల్లో మహిళా కమిషన్ సభ్యురాలుగా అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణానికి చెందిన డాక్టర్ రుఖియా బేగంను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, సోమవారం నాడు మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కార్యాలయం నందు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ చేతుల మీదుగా జీవోను అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రుఖియా బేగం మాట్లాడుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ప్రభుత్వ చీఫ్ విప్ సజ్జల రామకృష్ణారెడ్డికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గారికి, గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెంకటరామరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పదవిని ఎంతో బాధ్యతగా చేపడతానని, మహిళలకు జరిగే అన్యాయాలపై పోరాడతానని, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశ యాప్ను గురించి మహిళలకు అందరికీ అవగాహన కల్పించి వారి ఆవశ్యకతను గురించి తెలిపి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.